మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ నెల 23 అనగా డిసెంబర్ 23 2023న అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే ప్రసాదం తినవచ్చా? అసలు ఉపవాసం ఎలా చేయాలో ఏకాదశి ద్వాదశి పారణ సమయాలతో సహా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి మహిమాన్వితమైన రోజు, ఎంతో పవిత్రమైన రోజు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులకు ఉపవాసం ఉండలేని వారు ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది. అదేవిధంగా ఈరోజు ఉపవాసం ఉంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, జన్మజన్మల పాపాలు నశిస్తాయని, తన నుండి ఉద్భవించిన శక్తి ఏకాదశి అమ్మవారికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వరమిచ్చాడు. ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వస్తాడు. ఈ భూమి మీద 3 కోట్ల దేవతలు ఉండే ఈరోజు ఉపవాసం ఉంటే మహాపుణ్యం. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. చాలామందికి ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి అనే సందేహం ఉంటుంది. అందుకే ఈ వీడియోలో ఉపవాసం ఎలా చేయాలో పూర్తిగా వివరించటం జరుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉంటే మనస్సు పరిశుద్ధమవుతుంది, శరీరం కూడా స్వస్థత పొందుతుందనేది పరిశోధనలు కూడా నిరూపించాయి. ముక్కోటి ఏకాదశి ఉపవాసం గురించి తెలుసుకొని శ్రద్ధగా పాటించాలి. ఈరోజు ఓపిక ఉండి తీరకగా ఉండి ఉపవాసం చేయలేకపోతే అలాంటి వారు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి. ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని సంకల్పించుకుంటారు వారు దశమి నాటి రాత్రి ఆహారం తినకుండా ఉండాలి, అల్పాహారం సేవించాలి. అంటే బియ్యంతో చేసినవి కాకుండా అల్పాహారం తీసుకోవాలి. ఇక ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఈరోజు తులసి నీటిని మాత్రమే సేవిస్తూ ఉండాలి. ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి, భగవన్నామస్మరణ చేస్తూ జాగరణ చేయాలి. తర్వాత రోజు ఉదయం అంటే ద్వాదశి రోజు ఉదయం కనీసం ఒక అతిథికి భోజనం పెట్టి పారణ చేయాలి, అంటే మీరు భుజించాలి. ఇక్కడ ఒక విషయాన్ని అందరూ గమనించాలి. సుదీర్ఘకాలం ఉపవాసం ఉన్న శరీరానికి ఒక్కసారిగా ఆహారాన్ని అందించటం వల్ల జీర్ణ వ్యవస్థ తారుమారవుతుంది. అందుకే ద్వాదశి రోజు ఉదయం మితంగా ఆహారం తీసుకొని మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండి ఇక రాత్రి కూడా ఆహారం తినకుండా ఉండాలి లేదా అల్పాహారం తీసుకోవాలి. ఇక ద్వాదశి రోజు రాత్రి నిద్రపోవచ్చు. మొత్తంగా దశమి నాటి రాత్రి నుండి ఉపవాసం ప్రారంభమై ఏకాదశి ద్వాదశి రోజుకు ముగుస్తుంది. ఏకాదశి రోజు అసలు ఏమీ తినకుండా ఉండలేని వారికి శాస్త్రం ఒక మినహాయింపు ఇచ్చింది. అదేంటంటే ఏకాదశి రోజు పండ్లు, పచ్చిపాలు, పండ్ల రసాలు, ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. ఈరోజు మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడు కాబట్టి బియ్యంతో కూడుకున్న పదార్థాలు ఏకాదశి రోజు భుజించకూడదు. ఇక ఈరోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే అక్కడ పెట్టే ప్రసాదాన్ని తినవచ్చు. ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు, దోషం తగులుతుంది. కాబట్టి గుడిలో పెట్టే ప్రసాదాన్ని నిరభ్యంతరంగా తినవచ్చు. ఇక ఈరోజు చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, ఆరోగ్యం సహకరించిన వారికి ఉపవాసం చేయకపోయినా ఏం కాదు, వీరు పూజ, దేవాలయ దర్శనం, పురాణ శ్రవణం చేయటం మంచిది. ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాస దీక్షను సాగించటం వెనుక ఒక పరమార్థం దాగుంది. ఉపవాసం అంటేనే భగవంతునికి దగ్గరగా ఉండటమని అర్థం. పొట్టనిండుగా ఆహారం ఉన్నప్పుడు మనస్సు పరిపరి విధాలుగా పరుగులు తీస్తుంది. ఆకలితో శరీరం ఉన్నప్పుడు మెదడు జాగరూకతతో మెరుగుతుంది. ఆ సమయంలో భగవంతుని మీద లగ్నమయ్యే మనస్సు గాఢమైన స్థితికి చేరుకోగలదు. అలాంటి మనస్సును రాత్రిపూట కూడా జాగరూకతతో ఉంచితే ఆ భగవంతుని ఆశీస్సులు తప్పక కలుగుతాయి. తమ దేహాన్ని శాసించే ఆకలి, నిద్రల మీద అదుపు సాధించగలిగిన వారికి జీవితంలో దేనినైనా సాధించే శక్తి వస్తుంది. అందుకే ఏకాదశి రోజు రాత్రి కూడా భగవన్నామస్మరణతో గడపమని సూచిస్తారు.
ఏకాదశి రోజున ఉపవాస నియమాన్ని పెట్టడం వెనుక ఇంకొక తాత్విక ఉద్దేశ్యం కనిపిస్తుంది. అమావాస్య లేదా పౌర్ణమి నాటికి మనుషుల మీద చంద్రుని ప్రభావం చాలా అధికంగా ఉంటుందని చెప్తారు. ఆ సమయంలో జీర్ణ సంబంధమైన వ్యాధులు రావటం, మనస్సులో అలజడి రేగటం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఏకాదశి రోజున ఉపవాసం జాగరణ పాటించటం ద్వారా శరీరము మనస్సు రాబోయే సమస్యలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉంటుంది. ఇక ఆ సమయంలో మనస్సుని ఆ భగవంతుడి మీద లగ్నం చేస్తే ఇటు పురుషార్థంతో పాటుగా అటు పుణ్యము దక్కుతుంది. మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ఈసారి ఎప్పుడు వచ్చింది? తిది సమయాలతో సహా తెలుసుకుందాం. ఈసారి ముక్కోటి ఏకాదశి తిది సమయం చూస్తే డిసెంబర్ 22, 2023 ఉదయం 8:16 ఏకాదశి తిథి ప్రారంభమై డిసెంబర్ 23, 2023 ఉదయం 7:11 వరకు ఏకాదశి తిథి ఉంది. మనం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి తిథిని గమనించినట్లయితే డిసెంబర్ 22 ఉదయం 8:16 ఏకాదశి తిథి ప్రారంభమై రోజంతా ఉంది. కానీ డిసెంబర్ 23 ఉదయం 7:11 వరకు మాత్రమే ఉంది. కాబట్టి చాలామంది డిసెంబర్ 22 ముక్కోటి ఏకాదశి అనుకుంటున్నారు. కానీ మనకు ఏ రోజు అధిక సమయం ఏకాదశి తిథి ఉంది అని చూడకూడదు. ముక్కోటి ఏకాదశి తిథి అనేది ఉదయం తెల్లవారుజామున ఉండాలి. అంటే బ్రహ్మముహూర్త కాలంలో ముక్కోటి ఏకాదశి తిథి ఉండే రోజున మాత్రమే మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలి. డిసెంబర్ 23 తెల్లవారుజామున మాత్రమే ఏకాదశి తిథి ఉంది. ఏ రోజైతే తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి తిథి ఉంటుందో ఆ రోజున ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలి. ఈరోజు వైకుంఠవాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తరద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కనుకనే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఆ సమయమే బ్రహ్మముహూర్త కాలం. ఈరోజు అనగా డిసెంబర్ 23, 2023 తెల్లవారుజామున 4:49 నుండి 5:40 వరకు బ్రహ్మముహూర్త కాలం ఉంటుంది. ఈ సమయంలో భక్తులు వైష్ణవాలయాల్లో గల ఉత్తరద్వారం దగ్గర వేచి ఉంటారు. ఆ సమయంలో 3 కోట్ల దేవతలతో కలిసి స్వామి ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తారు. అందుకే ఈ సమయంలో భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు. ఈ డిసెంబర్ 23, 2023 తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలంలో ముక్కోటి ఏకాదశి తిథి ఉంది. పైగా సూర్యోదయ కాలంలో ఉన్న తిథి కూడా ఈ డిసెంబర్ 23 కాబట్టి డిసెంబర్ 23, 2023 ఈసారి ప్రతి ఒక్కరూ ముక్కోటి ఏకాదశిని జరుపుకోవాలి. ఇక ఈరోజు ముక్కోటి ఏకాదశి తరువాత రోజు ద్వాదశి పారణ తప్పక చేయాలి. డిసెంబర్ 24, 2023 ద్వాదశి పారణ సమయం వచ్చి ఉదయం 6:32 నుండి 8:46 మధ్య ద్వాదశి పారణ చేసి ముక్కోటి ఏకాదశి ఉపవాస దీక్షను ముగించాలి. ఈ ద్వాదశి పారణ అనేది ఈ సమయంలోపు ప్రతి ఒక్కరూ చేసి ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని సంపూర్ణంగా ముగించండి. ఈరోజు ద్వాదశి పారణ అనేది ఉదయం 6:32 నుండి 8:46 మధ్య చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ఈసారి ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 23, 2023 వస్తుంది. అలానే ద్వాదశి పారణ డిసెంబర్ 24, 2023 చెప్పిన సమయంలోపు పూర్తి చేసుకుంటే 100% పూజా ఫలితం కలుగుతుంది. ఇక ముక్కోటి ఏకాదశిలోపు ఈ పవిత్ర కథను ప్రతి ఒక్కరూ వినటం వల్ల జన్మల పాపాలు దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆ పవిత్ర కథ ఏంటో తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను విష్ణు భక్తుడు. విష్ణువుపై ఉన్న అచంచల భక్తితో తన ఇంటి ఆవరణలో ఒక మందిరం కట్టించాడు. అందులో సుందరమైన విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించి విగ్రహానికి షోడశోపచారాలతో పూజలు చేయసాగాడు. చక్కని రుచికరమైన నైవేద్యాలు, నేతి దీపాలు, పరిమళాల ధూపాలతో అర్చించసాగాడు.
అతనికి అనుకోకుండా వ్యాపారంలో నష్టం వచ్చింది. అప్పుడు ఎవరో సలహా ఇచ్చారు, విష్ణువు సంపద ప్రదాత కాదని. సంపదలు రావాలంటే సిరి సంపదలతో తొలతోగాలంటే లక్ష్మీదేవి పేరు చెప్పి ఆ దేవతని ఆరాధించమని చెప్పారు. వెంటనే అతను ఆ దేవతా విగ్రహాన్ని కొని తెచ్చాడు. పూజలు ప్రారంభించాడు. అతనికి అదృష్టం కలిసి వచ్చింది. వ్యాపారంలో అనుకోని లాభాలు వచ్చాయి. వెంటనే అతను ఎంతో ఆనందంతో పూజలు చేయసాగాడు. ఒక పర్వదినాన రకరకాల పిండి వంటలతో ధూపదీపాలతో పూజ చేయసాగాడు. పూజకి ముందు విష్ణుమూర్తి విగ్రహం కనిపించింది. వెంటనే అతనికి కోపం వచ్చింది. ఇంక నువ్వెందుకిక్కడా అని ఆ విగ్రహాన్ని తీసి ఒక మూలగా పడవేశాడు. తాను పూజిస్తున్న దేవతకి అతను రోజూ పూజ చేయసాగాడు. రకరకాల పిండి వంటలు, దీపధూప పరిమళాలు, సువాసనలు వెదజల్లే సుగంధ పుష్పాలతో ఆ గదంతా చక్కని సుమధుర వాసనలతో నిండిపోయింది. అతనికి దూరంగా ఒక మూలగా ప్రక్కగా పడవేసిన విష్ణువు విగ్రహం కనిపించింది. ఆ వెంటనే అతను కోపంగా లేచి వెళ్ళి ఒక వస్త్రంతో ఆ విగ్రహం ముక్కు మూసివేశాడు. ఈ వాసనలన్నీ హాయిగా ఆస్వాదిస్తున్నావా? ఇవన్నీ నీకోసం చేయలేదు. ఈ వస్తువుల వాసనలు కూడా నీకు రాకూడదు అన్నాడు. ఇక వెంటనే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. చిరునవ్వుతో, జగన్మోహన కాంతితో ఉన్న ఆ వాసుదేవుణ్ణి చూసి కళ్ళనీళ్లతో, స్వామి, నిన్నెంతో ఆరాధించాను, అర్చించాను, రకరకాల నైవేద్యాలు పెట్టాను. అప్పుడంతా నీవు కనికరించకుండా కష్టాలు అనుభవించేటట్లు చేశావు. ఇప్పుడు నిన్ను ఆరాధించటం మాని లక్ష్మీదేవిని సేవిస్తూ ఆ నైవేద్యాల వాసన కూడా నీకు రానివ్వకుండా చేస్తే ఇప్పుడు ప్రత్యక్షమై కనుకరించావు, ఇదేమి వింత అని ప్రశ్నించాడు. అందుకు ఆ మహామాయావి నవ్వుతూ, నీవు పూజలు చేశావు నిజమే, నైవేద్యాలు నివేదించావు, కాని నేను అక్కడ ఉన్నాను అన్న భావనతో నీవు చేయలేదు. ఏదో పూజ చేశావు, ఏదో నైవేద్యం తప్పనిసరి అన్నట్లు చేశావు, కాని ఇప్పుడు నీవలా అనుకోలేదు, నేను ఎక్కడే ఉన్నాను అనుకున్నావు. ఆ ధూపాల వాసనలు, ఈ నైవేద్యాల ఘుమఘుమలన్నీ నేను అనుభవిస్తున్నాను అనే భావన నీలో కలిగింది. నా ఉనికి, నా సామీప్యం, నా సాన్నిధ్యం నీ భావనలో పొందావు. నన్ను ద్వేషించినా నేను ఇక్కడ ఉన్నాను అనే భావన చెందావు. ఎక్కడే ఉన్న నా ముక్కు మూశావు అంటే అంత ప్రత్యక్ష భావన నీలో కలిగింది. ఎప్పుడైతే ఆ భావన నీలో కలిగిందో నా సాక్షాత్కారం లభించింది అన్నాడు. దానికి ఆ విష్ణుభక్తుడికి ఎంతో ఆనందం కలిగింది. ఆ రోజు నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణులు తన ఇంట్లో పూజామందిరంలో ఉన్న భావనతో పూజ చేశాడు. చివరకు మోక్షం పొందాడు. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ కథను ముక్కోటి ఏకాదశిలోపు వింటే చాలు, 7 జన్మల పాపాలు పటాపంచలవుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి.